దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆడపిల్ల పెళ్లి బాదం కాకూడదు అన్న సమున్నత లక్ష్యంతో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని పటాన్చెరు శాసనసభ్యులు గూడ మైపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పటాన్చెరు అమీన్పూర్ మండలాలకు చెందిన 44 మంది లబ్దిదారులకు 116 రూపాయల చొప్పున సుమారు 44 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు రూపొందిస్తుంది అన్నారు. ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీలు గంగుల సుధాకర్ రెడ్డి, సుప్రజా వెంకటరెడ్డి, ఎంపీటీసీలు సుష్మశ్రీ, దేవానందం, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, ఎంఆర్ఓ మైపాల్ రెడ్డి, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకటరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. చెప్పులు పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి 116 రూపాయలు ఇచ్చేసరి అంతా కూడా టీషర్ట్ బ్యారేజ్ కాబట్టి ఈ అమౌంట్ ఎవరు కూడా అంటే ముఖ్యంగా గవర్నికి ఏంటంటే 23 తారీఖు చెక్లు లాస్ట్ డేట్ లో వేసుకోండి. ఈ రోజు తప్పితే సోమవారం రోజు వేసుకోండి. ఎందుకంటే ల్యాప్స్ అయ్యే అవకాశం 23 తారీఖు టైం రిజర్వులకు మరియు గ్రామ సర్పంచ్కి ఏమిటి చెప్పారు ఏంటంటే మీ లబ్ధిదారులను ఈ రోజు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోమని చెప్పండి. మాక్సిమం ఈ రోజు లేదు సోమవారం. పటాన్చెరు అమీన్పూర్ మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్స్, షాది ముబారక్ చెక్స్ ఈరోజు 44 చెక్లు రావడం జరిగింది. చెక్కు 116 రూపాయలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే తల్లిదండ్రుల బాధ ఏంటో అని అనుభవించిన వ్యక్తి కాబట్టి ఆయనకు 8 నుంచి 9 మంది అక్కడేళ్లలో ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కళ్యాణ లక్ష్మి షాది వరకు 50,000 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 50 నుంచి 75 నుంచి ఇప్పుడు 116 మీకు అమ్మాయి పెళ్లైన అమ్మాయి తల్లి పేరు మీద చెక్కు రావడం అనేది భారతదేశంలో ఇది ఎక్కడ జరిగే విషయం మన తెలంగాణలో జరుగుతూ ఉన్నది. కాబట్టి మీరు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని బిడ్డ పెళ్లి చేసి బిడ్డని అల్లుని ఏ విధంగా ఆశీర్వదించారో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గీత కడుపు నిండా అతన్ని ఆశీర్వదించవలసిందిగా మీ తల్లులను కోరుతామండి. ఎందుకంటే ఈ సహాయం చాలా గొప్పది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అడుగులు వేయాలి. అదొకటే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఒకటి కాదు రెండుగా చెప్పుకుంటూ పోతే ఒక్క గుంట భూమి ఉంటే ఒక గుంట పాస్బుక్ ఉంటే 5 లక్షలు వస్తున్నాయి రైతు చనిపోతే. మురసిల రోని కార్డు వచ్చిందంటే పెట్టుబడికి సౌకర్యం జలాడుతుంది. ఈరోజు సంవత్సరానికి ఎకరాకు 10,000 ఆ విధంగా రైతు బీమా, రైతు పెట్టుబడి ఇవన్నీ గిట రాష్ట్రంలో రాష్ట్ర సంక్షేమ పథకాలు భారతదేశం అంతగిట కాపీ కొడతా ఉన్నారు. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో కేసీఆర్ గారిని ఆశీర్వదించవలసిగా మనవి చేస్తూ ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఇద్దరిని పటాన్చెరుకి ఇద్దరిని అమీర్పూర్కి ఇద్దరిని పిలిచి మిగతా అన్ని వారికి అప్పచెప్పవలసిందిగా మనవి చేస్తూ ఇంతకు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. మళ్ళీ ప్రాసెస్ లెంతి ప్రాసెస్ ఇద్దరు పంపించి మళ్ళీ రిన్యూవల్ చేసి మళ్ళీ చెక్ తయారు చేయడానికి కాబట్టి ఇలా అవకాశం ఉంది. ఇప్పుడు చెక్కులు తీసుకున్న నేరుగా మీ అకౌంట్లలో పోయి చెక్కులు వేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ